హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక ఆసక్తికరమైనటువంటి విషయం గురించి తెలుసుకుందాం. అయితే దోమలను పెంచే ఏకైక దేశం ఏది అని తెలుసుకున్నట్లయితే మనం సింగపూర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ దోమల్ని భద్రంగా మరియు రక్షణ కల్పిస్తూ మరీ ఈ దేశంలో ప్రత్యేకించి దోమల్ని పెంచడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క దోమల ద్వారా వారు ఒక ప్రయోగాన్ని కొత్తగా ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. అయితే మన దేశంలో చూసుకున్నట్లయితే ఈ దోమల ద్వారానే మనం అనేకమైనటువంటి జబ్బుల్ని, అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా అలాగే ఇతరమైనటువంటి ఎన్నో రకములైనటువంటి ప్రాణాంతక వ్యాధులు రావడం జరుగుతుంది. కానీ ఈ దేశంలో మాత్రం వారు ప్రత్యేకించి ఈ దోమల్ని పెంపుడు దోమల్ల వాటిని భద్రంగా సీసాలలో మరి పెంచుతూ ఉన్నారు. దీనికి కారణం వారు ఏం చెప్తున్నారు అంటే, ఈ దోమల్ని మనం ఏ రకంగానైనా సరే, అంటే ఆల్అవుట్ పెట్టి కానీ లేదా ఇతరమైనటువంటి జెట్ బిల్లలు ఇటువంటి ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ కూడా వీటిని చంపలేకపోతున్నాం. కనుక వారు ఒక కొత్త ఆలోచన కనిపెట్టారు. ఈ దోమల్ని వారు పెంచి వాటి ద్వారానే ఈ దోమలకి మళ్ళీ వీరు పెంచిన దోమలతో ఇతర దోమల్ని వృద్ధి కాకుండా చేసే ప్రయోగాన్ని వీళ్ళు మొదలుపెట్టారు. అయితే వీటిలో కూడా మనం చూసుకున్నట్లయితే ఆడదోమలు మాత్రమే శరీరానికి, అంటే మనకు హాని కలిగిస్తాయి. మగదోమలు మనుషుల వద్దకు రావు. అవి కేవలం ఆకుల యొక్క, చెట్ల యొక్క రసాలని లేదా ఇతరమైనటువంటి పదార్థాలని మాత్రమే స్వీకరించి జీవిస్తూ ఉంటాయి. ఒక ఆడదోమ మాత్రమే కేవలం మనుషుల యొక్క రక్తాన్ని అధికంగా పీడ్చి తాను జీవిస్తూ ఉంటుంది. అయితే ఈ దోమల యొక్క ఉత్పత్తి అధికంగా కావడానికి మూల కారణం ఆడదోమలు. ఇవి మళ్ళీ గుడ్లు పెట్టి సంతానాన్ని ఉత్పత్తి చేసి విశేషమైనటువంటి దోమలకు కారణమవుతున్నాయి. కనుక వారు ఈ మగదోమలన్నింటినీ సేకరించి ఒక చోట భద్రపరిచి వాటి మీద పరిశోధనలు చేసి వాటిని కొన్ని రోజుల తర్వాత వదిలిపెడతారు. అలా చేయడం ద్వారా ఇవి వెళ్ళి కేవలం ప్రాణాంతకమైనటువంటి స్థితిని కల్పించేటటువంటి ఆడదోమలతో సంపర్కాన్ని జరుపుతాయి. అలా జరపడం ద్వారా వీటి యొక్క రెండింటి కలయిక ద్వారా వాటికి గుడ్లు పెట్టే శక్తి నశించిపోతుంది. దాని ద్వారా దోమల యొక్క శాతం అమాంతం తగ్గిపోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఇలా చేసిన కొన్ని రోజుల తర్వాత వారు 90% సంతానోత్పత్తి లేనటువంటి దోమల్ని గుర్తించడం జరిగింది. అయితే ఈ ప్రయోగాన్ని వారు ఇంకా ఆపకుండా అలాగే కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంకా కొన్ని రోజుల్లో వారు దీనిపైన పూర్తి విజయాన్ని సాధించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.